ఎక్కువ మాట్లాడతాడంటే ఎవరైతే దేవుని ఎరగరో వారితో గంభీరంగా మాట్లాడతాడు, భయంకరంగా మాట్లాడతాడు. కానీ 12వ వచనంలో చూస్తే, అక్కడ ఒకసారి చదరా 12వ వచనంలో. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టను గాని ఆ మెరుపు నుండి యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలంగా మాట్లాడు ఒక స్వరము దేవుడు ఇలా వస్తున్నాడు అంటే మనం చేసే ప్రార్థన ఎట్లా ఉండాలి? ప్రభువా కరోనాను ఆపేయని చెప్దామా? ప్రభువా త్వరగా రామని చెప్తాం. ఎందుకంటే 18వ అధ్యాయంలో ఉంది, సమస్త సృష్టి యావత్తు మిగిలిన ఆసక్తితో మిగుతుంది. కానీ ఎట్లా ఉంటది? మూలుగుతుందంట. ఎవరి కొరకు? దేవుని కుమారుని ప్రత్యక్షత. సృష్టి మూలుగుతోంది. సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించిన వారికి దేవుని యొక్క స్వరం ఎట్లా ఉంది? దేవుని యొక్క స్వరము భయంగా ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. భయపడిన వారు ఎవరండి? మొదటి వ్యక్తి ఆదాము. దేవుని స్వరం వినగానే ఏం చేశాడు? దాక్కునే వాళ్ళు ఎవరు? దాక్కునే వాళ్ళు ఎవరండి? తప్పు చేసిన వాళ్ళు, పాపం చేసిన వాళ్ళు. దేవుని స్వరము వినపడినప్పుడు దాని యొక్క ప్రతిస్పందన మన దగ్గర ఎట్లా ఉంది? మాట్లాడుతున్నట్టుగా ఉందా? గంభీరంగా కనబడుతుందా? దేవుడు తన బిడ్డలతో ఎప్పుడు కూడా గంభీరంగా మాట్లాడు, మెల్లని స్వరంతో మాట్లాడతాడు. చెప్తున్నాము అంటేనే మనం ఏదో తప్పులు చూసాం. ఇక్కడ ఈ విధంగా దేవుడు అంత మాట్లాడినా తర్వాత ఏలియా ఏం మాట్లాడాలి? ఇప్పుడు ఒకసారి చూడండి 13వ వచనం ఏమన్నాడు? గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేస్తున్నావని అంటే అర్థం ఏంటండి? దుప్పటి కప్పుకోవటం ఏంటండి? భయపడ్డారు. అక్కడ భయపడ్డండి. దేవుని యొక్క స్వరాన్ని విన్న తర్వాత ఈయన ఏమవ్వాలి? ధైర్యంగా ఉండాల్సింది. ఇక్కడ భయపడ్డాడు. సరే, ఈయన ఒక్కడే ఎట్లాంటి భయపడిన వ్యక్తి? ఇంకెవరు లేరా? నిర్మాతాండము 3వ అధ్యాయము 6వ వచనం. నిర్మాతాండము 3వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. ఆమేన్. ముఖమును కప్పుకొని భయపడ్డాడు. ఎవరు దేవుడు అన్నాడు? దేవుణ్ణి. అంటే ఏంటి దాని అర్థం ఏంటండి? ఇవాళ 2020లో మనం ఉన్నాం. 1960లోనో లేకపోతే 50లోనో 40లో ఉన్న వ్యక్తులకు కూడా, మన తాతలకి తండ్రులకు కూడా ఆయనే దేవుడు. వాళ్ళ తండ్రులకు కూడా ఆయనే దేవుడు. దేవుడు మారలా, మనుషులే మారారు. తరాలు మారిని, యుగాలు మారిన గాని దేవుడు మారని దేవుడు అని తన ఐడెంటిటీ వ్యక్తుల ద్వారా ఐడెంటిఫై చేశాడు. నేను అబ్రహాము దేవుణ్ణి అన్నాడు, అంటే అది కాలాన్ని చూపించింది. తర్వాత ఏం చెప్పాడు? నేను ఇస్సాకు దేవుణ్ణి అని, అంటే రెండో కాలాన్ని చూపించండి. 3వ కాలం యాకోబు దేవుణ్ణి అన్నాడు. అట్లా కాలాల కాలాల్లో మోషే దేవుణ్ణి అన్నాడు. చివరికి ఇవాళ మన దేవుడు కూడా ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడై ఉన్నాడండి. దేవుడు సజీవులకు దేవుడు. ఆ దేవుడు నేనై ఉన్నానని చెప్తున్నాడు. అప్పుడు ఈయన ఏం చేశాడండి? ముఖాన్ని కప్పుకున్నాడు. ముఖాన్ని కప్పుకునేది ఎందుకు? మోషే కూడా భయపడ్డాడు. సో దేవుడు తను ఐడెంటిఫై చేస్తున్నది ఎట్లాగో అంటే, తన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే అట్లా ప్రేమిస్తున్నాడండి. ఒకసారి ఏమైందంటే, మా నాన్నగారు మెడికల్ కాలేజ్కి వచ్చారు. వచ్చినప్పుడు మా నాన్నగారు తను తాను ఐడెంటిఫై చేయటాని కొరకు ఎవరు కావాలండి అంటే, పలానా డాక్టర్ రాజేష్ వాళ్ళ నాన్నగారిని అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్కి చెప్పుకుంటున్నాడు. అక్కడ ఫ్రెండ్ ఏదో జోక్ చేస్తే, మా నాన్నగారు ఫ్రెండ్ ఎవరు కావాలని ఆయన అడిగితే, మా నాన్నగారు ఆయన పేరు చెప్పుకోలేదు.
చెప్పకుండా నా కొడుకు అని చెప్పి నా గురించి వాళ్ళ తండ్రిని అని చెప్పాడు. అంటే ఏంటి దాని అర్థం? మా నాన్నగారి పేరు లేదన్నా, లేకపోతే ఆయన వ్యక్తిత్వం లేదన్నా, అన్ని ఉన్నాయి, మంచి పేరు ఉన్నాయి ఆయనకి అక్కడ. కానీ అక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పాడండి? నా ఐడెంటిటీ చెప్పాడు. అంటే తనకు ఎంతగా ప్రేమించుంటే నా ఐడెంటిటీ చెప్పుంటాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు అంటే ఈ దేవుడు తండ్రి అయి ఉన్నాడు, తన బిడ్డల ద్వారా తన పేరు పిలుచుకుంటున్నాడు. ఎంత గర్వపడుతున్నాడు! ఇప్పుడు సిస్టర్ ఝాన్సీ సిస్టర్ అని చెప్పొచ్చు, గాని సిరి వాళ్ళ అమ్మగారిని పిలవండి అంటే ఎంత గౌరవం కదా. సో బిడ్డని ఎంత ప్రేమించినట్టు. సో ఇక్కడ దేవుడు కూడా తన ఐడెంటిటీ వ్యక్తుల ద్వారా, అంటే తన బిడ్డల ద్వారా తను ఐడెంటిఫై చేసుకున్నాడు. ఇక్కడ భయపడతానే ఉన్నాడు మోషే. భయపడుతుంది ఎందుకు అని అంటే ఎదురు ఏం కనపడుతున్నాయి? పరిస్థితులు కనపడుతుంది. మోషేది కూడా తెలిసిందే, మోషే ఒక ఐగుప్తుని చంపేసి వస్తాడు. ఐగుప్తుని చంపించున్నాడు కాబట్టి కొద్దిగా భయపడ్డాడు. ఎనీహౌ దేవుడు తన బిడ్డల పక్షాన మాటేటప్పుడు ఎప్పుడు కూడా మెల్లని స్వరంతో మాట్లాడుతూ భయపడే దేవుడు అంటే తప్పులు చేసిన వాళ్ళు మాత్రమే భయపడతారు. అయినప్పటికీ దేవుడు మళ్ళీ అడిగారు చూడండి ప్రశ్న, మళ్ళీ ఒకసారి చదవండి 13 వచనంలో. ఇచ్చట నీవేమి చేసినావు అని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. 1 Kings 19:13 వచనం. ఏలీయా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచాను. అంతలో ఏలీయా ఏం చేశాడండి? ఇప్పుడు మళ్ళీ గుహలో ఎవరు నిలిచి ఉండమంటే ఏం చేశాడు? ముఖము కప్పుకొని బయలుదేరి గుహలో గుహ వాకిట నిలిచాడు. నలవమంటే గుహ దగ్గర మళ్ళీ దేవుడు ప్రశ్న అడిగాడు చూడండి. అట్లనే వదిలిపెట్టేస్తారు దేవుడు, వదిలిపెట్టలే చూడండి. నీవేమి చేస్తున్నావని ఎప్పుడు పలికిన మాట అతనికి వినబడింది. మళ్ళీ వినపడింది. మనమైన పిల్లల మీద విసుగు కలుపుకొని వదిలిపెట్టేస్తారే కానీ పిల్లలు విషయంలో తల్లిదండ్రులు దేవుడు పిలిచేవాడు కాదు. దానికి ఏం చెప్పాడండి ఈయన జవాబు? వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీయుటకై చూచుకున్నారని చెప్పాను. ఒక్కడే నిలిచి ఉన్నాను అన్నాడు కదండి, ఒక్కడున్నాడు. సరే తర్వాత చదువుదాం, కంటిన్యూ చేద్దాము 18 వరకు చదువుదాం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హాజాయేలు నకు పట్టాభిషేకం చేయము. ఇస్రాయేలు వారి మీద నింసి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము. నీకు మారుగా ప్రవక్త యుండుటకు అదెల్మే పోలా వాడైన చాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. హజాయేల్ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యోపు హతము చేయము. యోపు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయను. ఇస్రాయేలీలు వారిలో బయలునకు మోకాళ్ళు ఉనకయు నోటితో వారిని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉందరు. ఏలియా అత్తటి నుండి పోయిన తరువాత ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే దేవుడు 14 మరొకసారి చదవరా 14 వచనం. ఇస్రాయేల్ వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీయుటకై చూస్తున్నారని చెప్పెను. ఒక్కడే ఉన్నానన్నాడు. దాని కొరకు దేవుడు చూపించడానికి, నువ్వు ఒక్కడు కాదని చెప్పటానికి, ఆయనకు తోడు కోసం అని నెక్స్ట్ జరుగుతున్న సంఘటన అని చెప్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 15 వచనంలో ఏముంది? అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయము. మళ్ళీ ఎటు నుంచి వెళ్ళమన్నాడు దేవుడు? అరణ్య మార్గం. అరణ్య మార్గం, ఈ యొక్క అరణ్య మార్గంలోనే ఎక్కువ శాతం మనం ఉంటాం.
యాక్చువల్లీ మన ఆత్మీయమైన జీవితంలో కూడా ఎక్కువ చూస్తే బాప్తిస్మం పొందినాక యేసుక్రీస్తు వారు కూడా ఆ అరణ్యంలోనే శోధించడానికి ఆత్మ తీసుకుని